తిరుపతి సీటుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి సెగ తగులుతోంది. అది కూడా సుగుణమ్మ అక్కడ ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, గతంలో కూడా గెలిచారు, మాజీ ఎమ్మెల్యే. అయితే తిరుపతి సీటు విషయంలో ఎప్పుడైతే చేజారిపోయిందో, అక్కడ పొత్తులో భాగంగా జనసేనకి వెళ్ళిపోవడం, అక్కడ ఆర్ఎన్ శ్రీనివాసులకు సీట్ ఇవ్వడం ఒక రకంగా స్థానికుడు కాదు అని ఒకటి, అలాగే పక్క పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి, మొన్నటి వరకు వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యే, పార్టీని నమ్ముకుని ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవాళ్ళని కాదని పక్కన పెట్టి పొత్తులో భాగంగా అది ఆయనకి సీట్ ఇవ్వడం ఏంటి అనేది ఇప్పుడు సుగుణమ్మ నిలదీస్తున్నారు. వాస్తవానికి ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా బరిలోకి దిగి గెలవాలి అనే ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేసుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఒక సుగుణమ్మనే కాదు తెలుగుదేశం పార్టీలో చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే టీడీపీ దాదాపు 144 స్థానాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తుంది, 175 స్థానాలకి. త్యాగం చేసిన కొన్ని స్థానాలు, పొత్తుల కోసం ఇచ్చేసిన స్థానాలు ఎలాగా ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అలాగే వాళ్ళ బరిలో దిగుతున్న స్థానాల్లో కూడా కొంతమందికి సీనియర్లకి చెక్ పడింది, అలాగే ఆశించిన చాలామంది ఆశావాహులు కూడా చెక్ పడింది. కాకపోతే మొన్నటి వరకు చాలామంది, మొన్న బోడి ప్రసాద్కి సీట్ ఇచ్చారని కూడా ఆ నియోజకవర్గంలో అక్కడ కూడా ఒక మహిళా నేత బయటకు వచ్చి బోరుమన్నారు. ఇలాంటి ఇప్పుడు అంటే మహిళల సెగ కూడా తగులుతోంది చంద్రబాబు నాయుడు గారికి. మరి దీన్ని ఎలా ఎదుర్కొంటారు, బుజ్జగిస్తారా? ఎందుకంటే ఆమె చెప్తున్నారు కొన్ని మన ఏంటది వర్క్షాప్ పెట్టి వాళ్ళందరికీ చెప్పారు, కొన్ని నీతి సూక్తులు చెప్పారు, అవన్నీ శాంతి వచనాలు వెల్లించారు, కానీ బయట అలా లేదు, నేను కూల్ అవుతాను కానీ ప్రజలు ఒప్పుకోవట్లేదు అంటూ సుగుణమ్మ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక అలర్ట్ కూడా ఇస్తున్నారు ఈ నేతలు. మరి రేపొద్దున్నది ప్రమాదమా లేదంటే ప్రయోజనమా చూద్దాం.